वैएसआरसीपी प्रजा प्रस्थान पादयात्र उद्रिक्त परिस्थितुलु नेलकोन्नायि उम्मडि नल्गोंड जिल्लालो नागारं मंडलं केंद्रंलो वैएसआरसीपी पादयात्रनु टीआरएस नायकुलु अड्डुकुन्नारु शर्मिल निर्वहिस्तुन्न माट मुच्चट कार्यक्रमानिकि अड्डु तगिलारु मंत्री जगदीश्वर रेड्डि एम्मेल्ये गादे किशोर प्रोद्बलंतोने टीआरएस नायकुलु पादयात्रनु अड्डुकुन्नारनि वैएसआरसीपी नायकुलु आरोपिस्तुन्नारु माट मुच्चटनु अड्डुकुने प्रयत्नं चेसिन नायकुलकु शर्मिल माट्लाडे अवकाशं इव्वडंतो वारंता वेनक्कु तग्गारु टीआरएस नायकुलु हडावुडितो प्रजा प्रस्थान यात्रलो कासेपु उद्रिक्त वातावरणं नेलकोंदि కగా అధికార పార్టీ ఆగడాలకు బెదిరేది లేదని శర్మిల అన్నారు. చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీ పాలనపై బురద జల్లుతున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. వైసీపీని సీఎం జగన్ని కించపరిచేందుకు మాత్రమే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు టీడీపీకి మాత్రమే ఇది సైకో పాలనలా కనిపిస్తుందని అన్నారు. డబ్బులతో ఎన్నికలకు వెళ్లే సంస్కృతి టీడీపీదే కానీ వైసీపీలో అలాంటి సంస్కృతి లేదని అన్నారు. జగన్ సీఎం అయ్యాక ఏ కుటుంబము ఆర్థికంగా చిదిగిపోలేదంటూ ఆదుకున్నామని తెలిపారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందన్నారు. ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. ఈరోజు సంక్షేమ పాలన ఈ బిల్డింగ్ చూస్తూ ఉన్నారు. ఇక్కడే అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని సైకో పాలన అని మాట్లాడినాడంటే నిజంగానే చంద్రబాబుకు ఈ అంటే మంచి చెడ్డగా కనపడుతుంది, చెడ్డ మంచిగా కనపడుతుంది. ఆయన కావాల్సిన మీడియా ఛానళ్ళు కానీ పేపర్లు కానీ అవన్నీ కూడా పచ్చగా కనపడతాయి. కాబట్టి వాళ్ళకు సైకోగానే కనపడుతుంది. కానీ ప్రజలకు మాత్రం ఇది సంక్షేమ పాలన, అభివృద్ధి వైపు ఎంతో ఒక విలక్షణమైన పద్ధతిలో ముందుకు నడుస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పాలనను కొనియాడాల్సింది పోనిచ్చి వారు అధికారం పోయింది ఓర్చుకోలేక ఈర్ష్యతో మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాను, నువ్వు గెలవడానికి ప్రయత్నించు, నీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నించు, కానీ ఈ విధంగా అబద్ధాలన్నీ కూడా ఉన్నవి లేనిట్లు లేని ఉన్నట్లు గ్లోబల్స్ ప్రచారం చేయడం అనేది